నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. పవన్ కళ్యాణ్ మ్యాడ్ డాగ్ అంటూ అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పవన్ చీడపురుగని, పాలిటిక్స్ కు పనికిరారని విమర్శించారు. గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. జగన్ పోవాలంటున్న పవన్ ఎవరు రావాలో చెప్పాలని నిలదీశారు. ఎప్పటికీ విజయం సాధించలేని రాజకీయ పార్టీ జనసేన అన్నారు. తన పోరాటాల ద్వారా ఏం సాధించారో పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పాలని అంబటి అన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైఎస్ జగన్ దని తెలిపారు. వివాహ వ్యవస్థలో విప్లవం తెచ్చిన ఘనుడు పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే చంద్రబాబుకు జనసేనను అమ్మాడా అని రాంబాబు ప్రశ్నించారు. కేంద్రంలో అందరూ తెలుసంటున్న పవన్ రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. జనసేన అధికారంలోకి రానివ్వండి, మీ సంగతి తెలుస్తా. జనసేన అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని వారి జీవితాలు బయట పెడతా అంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి, జగన్ పోవాలి. మరి ఎవరు రావాలి? జగన్ పోవాలి, ఎవరు రావాలో తెలియదు. ఎందుకు పోవాలయ్యా జగన్? ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తున్నందుకు జగన్ పోవాలా, లేక అనేక మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పోవాలా? ఎందుకు పోవాలి అని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు పోవాలనేవాడే పోవాలి ఈ రాష్ట్రం నుంచి అని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారా? మీకు వినపట్టలేదు. నేను చేయగలిగింది ఏమని చెప్పండి? చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టి ప్రచారం చేసేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా కొడకల్లారా అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చీడ పురుగు కాదా చెప్పమని అడుగుతా ఉన్నా మేధావుల్ని. ఢిల్లీ పరిపాలకులతో నీకు సాన్నిహిత సంబంధం ఉండవచ్చు, ప్రపంచంతోనే నీకు సాన్నిహిత సంబంధం ఉండొచ్చు, రష్యాతోనే నీకు సాన్నిహిత సంబంధం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తావు నువ్వు? సాన్నిహిత సంబంధం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళతో చెప్పేమన్నా కొట్టిస్తావా? ఏమన్నా రవిడిదం చేస్తావా? నాకు అర్థం కాని ఒకటే, ఒక వీధి రవిడి ఒక అసాంఘిక శక్తి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడాడు. రాజకీయానికి పరికిరానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ ఎ మ్యాడ్ డాగ్, పిచ్చి కుక్కలాగా నిన్న స్వైర విహారం చేశాడు. రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పల్నాడులో పోలీస్ స్టేషన్లు వైసీపీ కార్యాలయాలుగా మారాయని విమర్శించారు. గుంటూరులో ఎరపతినేని మీడియాతో మాట్లాడారు. గురజాల నియోజకవర్గంలో పేకాట క్లబ్లు, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న అధికారులు కనపడినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అక్రమ మైనింగ్కు పాల్పడుతూ కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవిత్ర స్థలమైన దైదాలు గంజాయి సాగు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది అధికారుల తీరుతో ఐఏఎస్, ఐపీఎస్ల ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు. ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు అమరావతి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారితోనే మహిళల కాళ్లు పట్టిస్తామని ఎరపనేని తెలిపారు. పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు పోలీస్ స్టేషన్కి రావద్దు, అదంటే ఫోన్ చేయండి, మాకు ఇబ్బంది వస్తుంది అంటే పోలీస్ స్టేషన్లు వైసీపీ కార్యాలయాలుగా మార్చేసుకున్నారు. కొంతమంది ప్రవర్తనకి దిగజారిపోయింది ప్రతిష్ట, ఐఏఎస్ ఐపీఎస్ ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారింది. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ భారతదేశ వ్యవస్థ నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇతను తాత రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇక్కడ నడిచేది. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం నడుతా అంటే ఇక్కడ చూస్తే ఎవరు ఊరుకోరు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా ఎవరైతే రాజధానిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారో, జుట్టు పట్టుకొని లాగారో, లాఠీ చార్జ్ చేశారో, ఆ అమానుషంగా మీరు ప్రవర్తించిన ప్లేస్లోనే అదే మహిళల్ని నిలబెట్టి మీ కాళ్ళు పట్టించి మీకు క్షమాపణ చెప్పిస్తారని చెప్పారు రాత్రి తొల్లూరులో. టీడీపీ చేపట్టిన భవిష్యత్ కు గ్యారంటీ చైతన్య రథయాత్ర గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జులై 3న జరగనుంది. ఆరగ్రహారంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ యాత్ర ప్రారంభమై వివిధ ప్రాంతాల్లో కొనసాగుతుందని టీడీపీ నేతలు నసీర్ అహ్మద్, దేగల ప్రభాకర్ తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో భవిష్యత్కు గ్యారంటీ పోస్టర్ ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను మీడియాకు తెలిపారు. నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు, అలాగే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా విరివిరిగా పాల్గొని పూర్తిగా విజయవంతం చేసి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అనే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కదులుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిపై బ్రాడిపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఆవాజ్ జిల్లా కార్యదర్శి చిష్టి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో హనుమంతయ్య కాసిం తదితరులు పాల్గొన్నారు. దేశంలో మనుస్మృతి అమలులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు శ్రీకారం చుడుతుందని ధ్వజమెత్తారు. దేశంలో సమానత్వానికి మత స్వాతంత్రానికి భంగం కలిగించే ఈ కోడ్ ను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. 22వ న్యాయ సంఘ కమిషన్ కు మళ్ళా ఇచ్చారు వీళ్ళు అభిప్రాయ సేకరణ చేయమన్నారు. తర్వాత ఇది కాక ఇంకోటి ఏంటంటే వైదిక సమాజం నుండి కానీ ముస్లిం సమాజం నుండి కానీ ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ చాలా సంస్కరణ చట్టాలు వచ్చినాయి. చాలా సంస్కరణ చట్టాలు ఇందాక చిస్తి అన్నట్లుగా వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారు, దీనికి ఈ కుటుంబంలో ఆ సేవకులు పెళ్ళిళ్ళు విడాకులు సంతానాన్ని పెంచడము దత్తత వారసత్వము వీటిని గురించే మాట్లాడుతున్నారు. ఇంకా వేరే ఇతర సమానత్వాల గురించి మాట్లాడలేదు. మాచల్య ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ మాచల్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ జులకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అవినీతి దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పిన్నెల్లి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో ఆయన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ది ఎక్కడా చేయలేదని విమర్శించారు. 4 సార్లు గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. నీ సొంత అభివృద్ధి, నీ కుటుంబ అభివృద్ధి, నీ అన్నదమ్ముల అభివృద్ధి, నీ చుట్టాల అభివృద్ధి తప్పితే ఈ నియోజకవర్గంలో సెంట్రల్ నుంచి వచ్చిన హైవేస్ 2, సెంట్రల్ నుంచి రాబోయే వాటర్ స్కీమ్ తప్పితే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? ఈరోజుకి తాగునీళ్ళు లేక అల్లాడిపోతా ఉన్నారు. నాగార్జున సాగర్ కూతవేటి దూరంలో ఉంది. వరికపూడి శెల నీళ్లు పారిచ్చిన తర్వాత ఓట్లాడుతాను. 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 నెలలు అయింది నిద్రపోయారు. ఇప్పుడు పునాది రాళ్ళు ఓ ట్రక్కుకు వస్తున్నాయంట. ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తాడంట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో అన్నారు, అన్నా 6 నెలల ముందో 7 నెలల ముందో పునాది రాయటం వేయటం అంటే మోసం చేయటం కాదా అన్నా అన్నాడు. మీరు చేయబోయేది మోసం కాదా? ట్రక్కులు పునాది రాళ్ళు సిద్ధం చేశారంటే ఈ రాష్ట్రంలో. నీట్ 2023 ఓబీసీ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ను ఈరోజు బ్రాడిపేటలో ఏపీ ఓబీసీ డాక్టర్స్ అసోసియేషన్ అభినందించింది. నీట్ ద్వారా జాతీయ స్థాయి టాప్ ర్యాంకులు సాధించిన ఓబీసీ విద్యార్థులంతా ఎంబీబీఎస్ కోర్సును ప్రతిభావంతంగా పూర్తి చేసి మంచి వైద్యులుగా పేరు గణించాలని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ పి శ్యాంప్రసాద్, కార్డియో సర్జన్ డాక్టర్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఓబీసీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యకులు ఆలా వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన నీట్ ర్యాంకర్లను బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు కేసిన శంకర్రావు, డాక్టర్ సీతారాం ప్రసాద్ అభినందించారు. దేశవ్యాప్త మెడికల్ కళాశాలలో చేరేందుకు అవసరమైన సలహా సూచనలు అందించారు. But what matters more than that is your commitment and your aim hai. Nenu MBBS ma father railway station master nedadollo chese vaadu. Rank vachin tarvata naakem teliyadu options em teliyadu ekkada teliyadu. Naturopathy vallana alandarko lekkesukunte eppudu dakkaru. Mana deshamlo jariginattu హెల్త్ కేర్ ఎక్కడ జరగదు, ప్రపంచం ఎక్కడ జరగదు. ఇంత చక్కటిది మన దేశానికే గొప్పది. దాన్ని ఇప్పుడు మారుస్తున్నారు. 2019లో కాంపిటెంట్ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని వచ్చింది. పండరీపురం 2వ లైన్లోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సాయినాథుడి అశ్వరథయాత్రలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గత 29 ఏళ్లు గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శ్రీ పుణ్యక్షేత్రం 2వ లైన్ 29 సంవత్సరాలుగా మేము ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు చేస్తున్నాము. ఇప్పుడు పల్లకి ఊరేగింపు పండరీపురం 6వ లైన్ దగ్గర వేప చెట్టు గురుస్థానము నుండి ప్రారంభించబోతున్నాము ఈ కార్యక్రమం. భక్తులందరూ కూడా ఎంతో భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
राष्ट्र व्याप्त देशव्याप्त प्रपंचव्याप्त गुरु पूर्णिमा उत्सवा वेदव्यास जन्मदिन गुरु पूर्णिमा गुरु पूर्णिमा उत्सव का जरूर కాబట్టి భక్తులంతా కూడా ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా వివరాలు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం